నమస్తే అండి. సేద్యం మిత్తె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మనకి ఒక్కొక్కసారి స్థలం తక్కువ ఉంటుంది, లేదు అంటే పెద్దగా కుండీలకి పెట్టకుండా ఒకటే పెద్దది ఏదైనా కుండీ లాంటిది పెడతాము, దాంట్లో ఒక చెట్టు లాంటిది మందారమో గులాబీ ఏదో ఒకటి పెట్టి ఆ డ్రమ్మును మనం వాడుకుంటాం. ఇలా పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టినప్పుడు ఆ ఒకటే డ్రమ్ములో మనం ఎన్ని రకాలైనటువంటి మొక్కలైనా పెట్టుకోవచ్చు, చక్కగా మట్టి అది సరిపోతుంది. నా దగ్గర ఉన్నటువంటిది వాటర్ డ్రమ్ కట్ చేస్తే ఈ పెద్ద డ్రమ్ అండి, దాన్ని నేను హాఫ్ వరకు కట్ చేసిన. ఇందులో మీరు చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో మీకు అర్థమవుతున్నాయి. ఎన్ని రకాల మొక్కలు కూడా మరి ఏదో బలంగా లేవు, మామూలుగా ఉన్నాయంటే అన్నీ బలంగా చక్కగా పూత పూస్తూ నిండుగా ఉన్నాయండి. ఇదో ఇది ఒక్కటి రోజ్ ఫ్లవర్స్ చూడండి, ఎన్ని గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉన్నటువంటి రోజ్ ఫ్లవర్స్. ఇది ఇందులోనే ఉన్నాయి చూడండి, ఇది మొదలు ఇక్కడ మీకు ఈ రోజ్ ఫ్లవరు మీకు ఈ చెట్టుది మొదలు కనబడుతుంది. సరే అలాగే మీకు ఈ పక్కన శంకు ఫ్లవర్స్ తీగ చిన్నది ఇందులో నుండి వచ్చింది, ఈ తీగ కూడా మీకు కావలసిన పూలు పూస్తూ చుట్టుపక్కల చక్కగా అల్లుకొని ఈ శంకు పూల తీగ మీకు కనిపిస్తుందండి. ఇదే ఇవి మనకి పూజకు పూలకు సరిపోతాయి అనుకుంటే, అందులో నేను పెట్టినటువంటి ఇంకొక పెద్ద మొక్క ఏంటంటే ఇది మందారం చూడండి. ఈ మందారం చెట్టు ఇది చక్కగా మొగ్గలతో నిండుగా ఉంది, దీంట్లో ఆల్రెడీ మనకి ఇక్కడ చక్కటి పువ్వు ముద్ద మందారం అండి, ఇది ఒక పువ్వు కింద ఇంకో మొగ్గతోటి రెడీగా ఉందండి. ఇది ఇది కూడా ఇందులోనే తప్పకుండా రోజుకి రెండు మూడు ఒక్కోసారి ఒకటి ఇలా పువ్వులు వస్తూ కనబడుతుంది. సరే ఈ రెండు కాదంటే ఇంతకంటే పెద్ద మొక్క నేను పెట్టినటువంటి మొక్క ఏంటంటే ఇది బేర్ యాపిల్ అంటారు కదా, బేర్ యాపిల్. ఎంత పెద్ద వృక్షమైందో చూడండి, ఇంత పెద్ద వృక్షమైనటువంటి బేర్ యాపిల్. ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయండి. ఇంకా ఇందులో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఒక్కొక్కటి ఒకటి దొరుకుతాయి. ఇది నక్షత్ర మల్లి అంటారు కదా, చాలా ఇదిగా నిండుగా చాలా నక్షత్రంలాగా పూలు వస్తాయండి. ఇది కూడా ఇందులో ఉంది నక్షత్ర మల్లి, ఇది ఇందులోనే ఉంది. ఇంకా ఈ పక్కకు చూస్తే మీకు ఇది చేమంతి, ఇప్పుడే రెడీ టు బ్లూమ్ అన్నమాట. ఇది ఇక్కడ ఇవన్నీ కూడా మొగ్గలతో ఉన్నాయండి. ఇప్పుడే చూడకుండా నల్లటిది ఇది వచ్చింది, దీన్ని ఇక్కడే నలిపేస్తే ఇంకా రాదు. సో ఇది ఒక చెట్టు అండి. ఇది ఇప్పుడు దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయిపోయినాయి. ఇది ఈ పక్కకి తిరిగితే ఈ పక్కకి డ్రమ్ము కిట్టు పక్కకి తులసి చెట్టు ఉందండి పెద్దది. యాక్చువల్గా తులసి చాలా ఉన్నాయి, ఇందులో ఒకటి కూడా ఉంటాయి అలాగే ఉంచాం, ఇప్పుడు పూజకి వాటికి పనికి వస్తాయి కదా అని ఉంచాం. ఇట్లా ఓవరాల్గా ఆరు మొక్కలను భరిస్తూ ఈ పెద్ద కుండ ఉందండి, చక్కగా అన్నీ కూడా నిండుగా పూలు పూస్తూ మంచి గ్రోత్ ఉపచదనము అన్నీ కూడా, అంటే ఏదో తక్కువ మట్టి అయిపోయి ఇట్లా ఉన్నట్టు కాకుండా ఉంది. అంటే ఇలాంటిది ఏదైనా మనం పెద్దది పెట్టుకుంటే దానికి సరిపోయినట్టు మనం మొక్కలు అవి పెట్టుకుంటే గనక చక్కగా అన్నీ ఒకటే చోట ఉంటూ మనకి అంటే ఒకటే దాంట్లో మన నీళ్ళు పోసినా ఎరువు వేసినా ఏదేసినా కూడా ఉంటాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే చెట్లు ఇలా పెట్టినప్పుడు ఒకదానికి ఒకటి సహకరిస్తుందా లేకపోతే అది ఒకటి పెరిగి ఇంకో దాన్ని పెరగనివ్వకుండా ఉంటుందా అన్నది చూసుకుంటే సేఫ్గానే ఉంటుంది. నాది ఈ బేర్ యాపిల్ చాలా పెద్ద చెట్టు, దాని తర్వాత ఒక మాదిరి ఉండేటువంటిది మందారం, ఈ గులాబీ ఇవి
చిన్నగా ఉండగానే గుత్తులు గుత్తులుగా పుస్తాయి కదా, ఒకవేళ పెరిగినా కూడా బేర్ యాపిల్తో పాటు ఆ పక్క నుండి పెరుగుతుంది కాబట్టి అది ఇబ్బంది లేనటువంటిది. తులసి, ఈ నక్షత్ర మళ్ళీ ఈ పక్క నుండి తీగల్లాగా పాకుతాయి నక్షత్ర మళ్ళీ, అలాగే శంకు పూలు కూడా పక్క నుండి తీగలాగా పాకుతుంది కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది అయినటువంటిది కాదు. చేమంతి ఈ పక్కకి పెట్టేసరికి డ్రమ్లో ఒక పక్కకి వాలి ఉంది కాబట్టి ఇది కూడా పెద్ద మనకి ఇబ్బంది తెచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇట్లా మనకి వీలుగా ఉన్నటువంటివన్నీ కూడా పెట్టుకుంటే ఒకటే దాంట్లో చక్కగా అన్ని రకాలైనటువంటి మొక్కలు పెట్టుకోవచ్చు, మనం కేర్ ఈజీగా తీసుకోవడానికి ఉంటుందండి. ఇది మల్టీపర్పస్ డ్రమ్ అంటే ఇదండి. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ బాగుంది పర్వాలేదు, మనం కూడా ఫాలో అవ్వచ్చు అని అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.